హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్ని రోజులు మీరు ఆ నుండి అం అహ వరకు నేర్చుకున్నారు కదా. ఈరోజు మీకు నేను కా నుండి న్యా వరకు నేర్పిస్తాను. అంటే క ఖ గ ఘ న్యా ఈ ఐదు అక్షరాలను వివిధ రంగులు గల బొమ్మలతోటి పాటతోటి మీకు నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా పెన్ను కానీ పెన్సిల్ కానీ తీసుకొని నోట్బుక్ తీసుకొని నేను చెప్పేవన్నీ అందులో రాసుకోండి. ముందుగా నేను ఒక మంచి పాటను మీకు వినిపిస్తాను, వినండి. కథలు పాటలు విన్నా కాకా గాగాయిన్యా గగనపు తారల కన్నా కాకా గాగాయిన్యా ఇతరన గుణములు మిన్నా. పిల్లలు, కా ఖ గా ఘ ఇన్యా పాట విన్నారు కదా. ఇప్పుడు మీకు కొన్ని బొమ్మలను అక్షరాలను చూపిస్తాను. చూసి నేను అడిగింది చెప్పండి. ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, అదేమిటి? పెన్ను. పెన్నును కలం అని కూడా అంటారు. ఎడమ సైడు ఎర్ర రంగులో కా ఉంది, కలం. కాను ఎలా రాయాలి చూడండి. ముందుగా డాట్ నుంచి స్టార్ట్ చేసి పైనుంచి కింది నుంచి ఇక్కడికి ఎడమ సైడ్ రావాలి. తర్వాత పైన అక్కడ డాట్ వరకు ఇవ్వాలి. ఇది క. ఇదేం బొమ్మ, ఎప్పుడైనా చూసారా దీన్ని? ఇది శంఖం. శంఖంలో లాస్ట్కు ఖ అని పలికాను కదా, ఇది కా తర్వాత ఖ. ఖాని ఎలా రాయాలి? ముందుగా అక్కడ డాట్ నుంచి కిందికి మళ్ళీ పైకి కుడి ప్రక్క మళ్ళీ పైకి వెళ్ళి కింద చుక్కకు గీత ఇవ్వాలి. ఇదిగో ఈ బొమ్మ ఏంటి? గద. గుడ్. ఎడమ ప్రక్క గా ఉంది, కుడి ప్రక్క గద ఉంది. గా మనం నేర్చుకుంటున్నాం. గాని ఎలా రాయాలి చూడండి. ఈ చుక్క నుండి పైకి వెళ్ళి పైనుండి కిందకు మళ్ళీ పైనుండి చుక్క. ఇదేం బొమ్మ, ఎప్పుడైనా చూసారా? మొగుళ్ళు అంటే మేఘం. ఎడమ సైడు ఘా ఉంది బ్లూ కలర్లో చూడండి, అది రెండవ ఘా. కుడి సైడు మేఘం, బ్లూ కలర్ది మనం నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఘాని ఎలా రాయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది ఘా. చుక్క నుండి రౌండ్ చేసి పైకి మళ్ళీ మధ్యలో నుండి పైకి పైన తలకట్టు కింద చుక్కను గీత, ఇది ఘ. ఇది ఇన్యా చెప్పండి. ఇన్యా. ఇప్పుడు ఇన్యాను ఎలా రాయాలో చూద్దాం. చూడండి, చుక్క నుండి స్టార్ట్ చేసి కిందికొచ్చి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడి నుండి కిందికొచ్చి పైకి వెళ్ళాలి. ఆ చుక్కకు స్ట్రైట్గా కుడి ప్రక్క మళ్ళీ పైకి, ఇది ఇన్యా. చిన్నారులు, ఇప్పటి వరకు మీరు క ఖ గ ఘ ఇన్యా అనేటువంటి ఐదు అక్షరాలని ఎలా రాయాలి, వాటి పదాలేంటి అని తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు
ఒక్కొక్క అక్షరానికి రెండు రెండు పదాలు నేను చెప్తుంటాను. నా తర్వాత మీరు జాగ్రత్తగా చదవాలి. రెడీనా పిల్లలు? ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్న అక్షరాలపైన ఒకసారి పదాలు చెప్తాను, చదవండి. ఇది క. క అక్షరంతోటి ఏమేమి వచ్చాయి, రెండు పదాలు వచ్చాయి, నేను వాటిని చెప్తాను, మీరు చదవాలి. చదవండి. కమటం, కరము. కమటంలో క, కా నేర్చుకున్నాం. కరములో క. తర్వాత కా తర్వాత ఏంటి మనం నేర్చుకున్నది? ఖ అంటే రెండవ క, దానితో పదాలు చదవండి. ఖగము, ఖడ్గం. కా తర్వాత వచ్చేది ఖ, అంటే ఖాను మనం ఇప్పుడు చూసాం. తర్వాత గ అంటే క అయిపోయింది, ఖ అయిపోయింది. తర్వాత ఇప్పుడు గ, ఇక్కడ ఎడమ సైడ్ ఉంది చూడండి, గ, దానితో పదాలు చదవండి. గంట, గంప. గంటలో గా ఉంది, గంపలో గా ఉంది, గా తెలుసుకున్నాము. ఇక్కడ క, ఖ, గ తర్వాత ఘ, రెండవని ఘ. వీటిని ఇప్పుడు వీటి పదాలు ఏంటంటే ఘాతోటి చదవండి. ఘటం, ఘటన అంటే ఘ, ఘ నేర్చుకున్నాం. తర్వాత ఇన్య, ఇది ఇప్పుడు ఇంటి పని హోంవర్క్. ఖాళీలు పూరించండి అంటే మనం నేర్చుకున్న అక్షరాల చేత ఖాళీ ఉన్న దాంట్లో అవి రాయాలి. ఎలా? ఇగో ఇలా క, క తర్వాత ఏమి నేర్చుకున్నారు అది రాయండి. గ, గ తర్వాత ఏమి నేర్చుకున్నారు అది రాయండి. ఇది ఇలాగే ఉంది. తర్వాత ఈ ఖాళీ ఉంది ముందు, ముందులో ఖాళీ ఉంది, ఆ ముందు దాంట్లో ఏమి రాయాలి? వెనక ఖ ఉంది, దానికంటే ముందేమో రాయండి, తర్వాత డ్యాష్ రాయండి. గ, న్య. బొమ్మ చూసి అక్షరం రాయండి. బొమ్మలు ఉంటాయి చూడండి, ఇదిగో. ఇదేంటి? పెన్ను కదా. పెన్నుకు ఇంకొక పేరేమని చెప్పాను నేను? కలం. గుడ్. మరి ఇక్కడ డాష్ లమ్ ఉంది, అంటే మొదట అక్షరం ఏంటి అది రాయాలి. ఈ బొమ్మ చూడండి, ఏంటిది? గద. వెరీ గుడ్. ద రాసిన, దానికంటే ముందు ఏముంటుంది అక్షరం? అది రాయాలి. ఓకే. తర్వాత ఇది చూడండి, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా మొగులని చెప్పాను కదా, మేఘం అంటాం దాన్ని, ఆకాశంలో మబ్బులు ఉంటాయి కదా, మేఘం. మే రాశాను, తర్వాతది రాయండి. జతపరచండి, ఇటు కొన్ని అక్షరాలు ఇటు కొన్ని పదాలు ఇస్తాను చూడండి. ఇక్కడ ఇదిగో లెఫ్ట్ సైడు, ఎడమ్ సైడు చదవండి. ఘ, క, గ, ఖ. ఈ అక్షరాలతో పదాలు కరీ, కరము, ఘటం, గది. ఘాతోటి వచ్చేటి ఏంటి పదం చూడండి, ఇగో ఘాకు ఘటం, అలాగే కాకు ఏమొస్తుందో అలాగే మిగతాది. పిల్లలు, ఈరోజు చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు కదా. ఈ నేర్చుకున్నవి అన్నీ కూడా ఇంటి దగ్గర మీరు మళ్ళీ రాసుకుంటే మీకు సులభంగా వస్తుంది. అవన్నీ నేర్చుకొని ఇచ్చిన హోంవర్క్ అంతా పూర్తి చేసి రేపు రండి. ఇప్పుడు మరి ఒక గేయం తోటి మనం ముగించుకుందాం. కథలు పాటలు విన్న కాకాగాగా గగనపు తారల కన్నా కాకాగాగా.